ఉత్సవం ఇది బ్రహ్మోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం నమః పన్నగనద్ధాయ వైకుంఠవశవర్తినే శృతి సింధు సుధోత్పాత మందరాయ గరుత్మతే. భక్తులారా, కలియుగ వైకుంఠమైన ఈ తిరుమల దివ్యక్షేత్రంలో వైభవోత్సవ మంటపంలో అత్యంత వైభవంగా నిర్వహించబడే ఆర్జిత బ్రహ్మోత్సవంలో బ్రహ్మాండ నాయకుడు గరుడవాహనం మీద వేయించేసి దర్శన భాగ్యాన్ని ప్రసాదించాడు. గరుడవాహన గోవింద గోవింద అని భక్తులు వేడుకునే భాగ్యం కలిగింది. అలాంటి మహానుభావుడు గరుత్మంతుడు స్వామికి వాహనమై కుంకుమాంకితవర్ణాయ కుందెందు ధవళాయ చ విష్ణువాహనమస్తుభ్యం పక్షిరాజాయతే నమః. శ్రీ మహావిష్ణువుకు వాహనం అవటం చాలా విశేషం. అందుకే కళ్యాణోత్సవంలో కూడా స్వర్ణ గరుడ వాహనారూఢాయ అని చదువుతారు మహాసంకల్పంలో స్వామివారి యొక్క వైభవాన్ని చెబుతూ. అదేవిధంగా గరుడ వాహనం మీద స్వామి విలక్షణమైనటువంటి దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు. గరుత్మంతుడి యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు పక్షిరాజాయ విద్మహే స్వర్ణ పక్షాయుధమహి తన్నో గరుడ ప్రచోదాయతని మంత్రపుష్పంలో గరుత్మంతుడికి ఒక విలక్షణమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు. అలాంటి గరుత్మంతుడు పెరిగి తిరువడి అని పిలువబడుతూ భక్తులందరినీ అనుగ్రహిస్తూ స్వామివారు తనపై అధివసించినప్పుడు ఆనందపడతాడు. అలాగే హనుమద్వాహనం మీద స్వామివారు వేయించేసి నీరాజనం అందుకుంటూ ఉన్నారు. హనుమంతుడు రామకార్య దురంధరుడు, మనోజవం మారుతతుల్య వేగం, ఆంజనేయ వరద గోవింద గోవింద, మనోజవం మారుతతుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, పాతాత్మజం వానరయోధముఖ్యం, శ్రీరామదూతం శిరసానమామి అని రామభక్త హనుమాన్ అని చెబుతారు. ఆ విధంగా సిరియ తిరువడి అని పిలువబడే హనుమంతుడి మీద స్వామి అధివసించి అందరికీ దర్శనమిచ్చాడు. రామావతారాన్ని మనకు గుర్తు చేశాడు. దాసిన చుట్టమాసబరి దాని కృపామతిని ఎలినావు, నీ దాసుని దాసుడాగుడు వాణి దయన్వస ప్రోచినావు, నీ దాసులలో ఉన్న నేనొకడా అని అడిగితే ఆ రామానుగ్రహం కలుగుతుంది అని ఆ శ్రీరామదాసు భక్తితో వేడుకున్నటువంటి మహానుభావుడు. అయితే మొదటి రామదాసుగా హనుమంతుడే విరాజిల్లాడు. రామ భక్తి పొందినటువంటి వాడు, అందుకనే రామానుగ్రహాన్ని పొందిన వారిలో మొదటగా లెక్కించేది హనుమంతుణ్ణి. బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటత్వం హనుమ స్మరణాద్ భవేత్ అన్నారు. హనుమ అనే నామంలో ఉండే విశేషం చాలా గొప్పది. తరువాత శేషవాహనం, విశేషవాహనం ఆదిశేషుని పైన అధివసించి నీరాజన అందుకునే స్వామివారిని దర్శిస్తూ ఉన్నాం. సమర్పణాభక్తికి తార్కాణమై సప్తాచలాధీశ్వరుడు అయినటువంటి మహానుభావుడు సప్త శీర్షములు గల శేషునిపై అధివసించాడు. శేషుడు సమర్పణాభక్తికి తార్కాణమైనటువంటి వాడు. అలాంటి శేషవాహనం మీద స్వామిని దర్శించాం. గరుడవాహనం, హనుమద్వాహనం, శేషవాహనం మూడు విశేషమే, దేనికదే ప్రత్యేకత. ఒకటి మాతృభక్తికి గరుత్మంతుడు, దాస్యభక్తికి హనుమంతుడు, సమర్పణాభక్తికి శేషుడు. తర్వాత ఉభయ దేవేరులతో కలిసి మంగళప్రదమైనటువంటి మంగళవాయిద్యముల మధ్య స్వామివారు నీరాజనం అందుకునే వైభవాన్ని కూడా శ్రీభూసతులతో, భక్తుల శరణాగతులతో, మంగళవాయిద్యములతో నీరాజనం అందుకునే వైభవాన్ని కూడా వీక్షించబోతూ ఉన్నాం. ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే బ్రహ్మాండ నాయకుడు నీవే బ్రహ్మను కన్న తండ్రివి, మహానిర్వాణ సంధాతవన్ నీవే వేదాత్మవు, సర్వతోముఖుడవన్ సమస్తమైనటువంటి విశ్వానికి స్థితికారకుడుగా వెలుగొందే మహానుభావుడు అమ్మవారులతో కలిసి భక్తులను అనుగ్రహిస్తాడు. విందాం మంగళవాయిద్యాలని, వీక్షిద్దాం నీరాజనాన్ని.